హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఈరోజు మనము సరికి సరి అనే కథను విందాం. రామయ్య సోమయ్యల పొలాలకు గట్టే అడ్డం. ఒక ఏడు ఇద్దరూ పంటలు కోసి కుప్పలు నూర్చి కళ్ళాలలో ధాన్యపు రాసులు పోసుకున్నారు. రామయ్య తన ఇంటికి భోజనానికి పోతూ, సోమయ్య నేను తిరిగి వచ్చినదాకా నా రాసి చూస్తూ ఉండు అన్నాడు. రామయ్య వెళ్ళగానే సోమయ్యకు దురాశ పుట్టింది. రామయ్య రాసు నుంచి 10 తట్టల ధాన్యం తీసి తన రాసిలో పోసేసుకున్నాడు. రామయ్య తిరిగి వచ్చి, సోమయ్య నా రాసి తిరిగినట్టు కనపడుతుందేం అన్నాడు. పిట్టగుంపులు వచ్చి తినిపోయాయి అన్నాడు సామయ్య. పిట్టల్ని తోలకపోయావా అన్నాడు రామయ్య. నువ్వు రాసిని చూస్తుండమన్నావు కానీ పిట్టల్ని తోలమని చెప్పలేదుగా అన్నాడు సోమయ్య. తర్వాత సోమయ్య భోజనానికి పోతూ, రామయ్య నా రాసి మీద పిట్టలు కానీ వాళ్తే తోలు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రామయ్య అతని రాసిలో నుంచి 20 తట్టల ధాన్యం తీసి తన రాసిలో పోసుకున్నాడు. నా రాసి తరిగినట్టు కనబడుతుందే రామయ్య అన్నాడు సోమయ్య తిరిగి వచ్చి. సుడిగాలి వచ్చి ఎగరగొట్టుకుపోయింది, ఏం చెయ్యను అన్నాడు రామయ్య.